శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఆశ్వయుజ మాసంలో ఈ యొక్క దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఆరవ రోజున షష్ఠి రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారం. శ్రీ మహాలక్ష్మి అంటే సిరులు కుల్పించే తల్లి, ధన్యలక్ష్మి, ధనలక్ష్మి, శుభలక్ష్మి, మనకు కావలసినటువంటి అష్టసిద్ధులను ఇచ్చేటటువంటి ఆ యొక్క అష్టలక్ష్మి యొక్క స్వరూపమే మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపము. ఆ రోజున అమ్మవారికి క్షీరాన్నం, బెల్లంతో చేసినటువంటి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడతారు భక్తులందరూ కూడా. ఆ రోజున అమ్మవారికి పింక్ రంగు కలిగినటువంటి నిండు చీరను అమ్మవారికి అలంకృతం చేస్తారు. ఈ రోజున షష్ఠి రోజున ఆరుద్ర నక్షత్రం వారు, స్వాతి నక్షత్రం వారు, శతవిష నక్షత్రం వారు, ఈ మూడు నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు అమ్మవారిని ఈ మంత్రంతో జపించడం వల్ల వారికి సర్వశక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారి ఇంట లక్ష్మి స్థిర నివాసం అయి ఉంటుందని శాస్త్రం తెలియచేస్తుంది. ఈ మంత్రాన్ని మీరు ఈరోజు నుంచి నిత్యం జపిస్తూ ఉండండి. ఈ అద్భుతమైన మంత్రము, శక్తివంతమైన మంత్రాన్ని ఎక్కడ జపిస్తారో వారి కోరికలు నెరవేరుస్తుంది అని మనకు శాస్త్రం తెలియచేస్తుంది. ఈ మంత్రం ఓం హ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః ఈ యొక్క మంత్రాన్ని 5 మాలలు జపం చేయండి. 5 మాలలు జపం చేసిన తర్వాత మీ ఇంట ఉండినటువంటి ఆ యొక్క ప్రసాదం ఏదైతే ఉందో అది మీరు స్వీకరించి ఇతరులకు పెట్టండి. ఇతరులకు ప్రసాదాన్ని పెట్టడం ద్వారా మీలో ఉన్నటువంటి కర్మకాలికమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా అవి పోయి వారికి ఎవరైతే ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారందరికీ కూడా నిత్యం సంతోషం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ప్రసాదాన్ని అందరికీ నివేదన చేయడం వల్ల మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు లభించుగాక. పూజా సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని పుస్తకాలు కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో అన్ని పుస్తకాల షాపుల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన పుస్తకాలన్నీ కూడా మాకు లభించే అవకాశం ఉంది. భక్తితో చదవండి, మంచి ఫలితాలు అనుభవిస్తారు మీరందరూ కూడా. అలాగే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 1 రూపాయితో ఖర్చు లేకుండా సులువైన తేలికైనటువంటి పరిహారాలను మీకు చెప్పడమే మా పని. మీరు ఆచరించండి చాలు, మీ జీవితము మీకు ఎలా కావాలనుకుంటే అలా మార్పు చేసుకోవచ్చు, మీ కోరికను సిద్ధింప చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం భక్తి కావాలి. అలాగే ఈ యొక్క అమృత తుల్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేసి తెలియచేయండి. మీ విలువైనటువంటి సలహా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మేము తెలియజేయడానికి, మరొకటి ఏదైనా అద్భుత కార్యక్రమం మరొకటి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామివారి యొక్క దివ్య మంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.